ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగాధర మండలం కురిక్యాలలో ధాన్యం కొనుగోలు ఫాక్ సెంటర్ను ఆయన సందర్శించారు. మార్కెట్లలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో వరి ధాన్యాన్ని నిల్వ చేసుకోవటానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అన్నదాతలు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తక్షణమే ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఏది కాంటేది ఐదు రోజులు అయితే కొబ్బరిగా కొట్టింది. అసలు ఎక్కడ కొట్టిన మేము అడుగుతున్నాం, మాకు మేమే తిప్పుకుంటున్నాం కొట్టిండ్రు. అసలు ఏది కాంటేది అసలు బాధమైన ఏదైనా అడుగుతున్నాం, కానీ ఎవరు అడగాలి? అసలు అడిగిన పిల్లలు లేరు ఇక్కడ, మాకు మేము అనుకున్నాం. అంటే కొట్టి మరి ఎట్ట కొట్టిన బాధ్యులే అది అసలు ఎట్ట కొట్టారు? అయ్యో మీరు మీరు అయితే ఉంటారు ఖచ్చితంగా మీరు చెప్పు. ఎలా రోజుల కింద పోసినటువంటి ధాన్యం నడుస్తుంది మొలకెత్తుతున్నాయి. సంతులు చూసారు, ప్రైవేట్ కమ్ముకుంటున్నాం సార్, దిక్కు లేక మా పరిస్థితి అంటా సార్. 1800 రూపాయలు కమ్ముకుంటున్నాం సార్, 2300 ప్రభుత్వం రేటు ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి మద్దతు ధర 2300, బోనస్ కూడా ఏదో 500 ఇస్తానన్నారు. 2800 ప్రభుత్వం ధర ఉండండి కదా, మేము ఒక ప్రైవేట్ వాళ్ళకి 1800 కమ్ముకుంటున్నాం సార్. మాకు ఎంత 1000 రూపాయలు నష్టమైతే సార్? ఒక కింటాలు రైతులు చాలా ఆవేదన చేస్తున్నారు. రాత్రి నాకు 10 మంది రైతులు ఫోన్ చేస్తే ఇలా ఈ సెంటర్ విజిట్ చేయడానికి వచ్చారు.